జై కుసుమహారా. హర్నాథ స్మృతి 43వ లహరి. రచయిత శ్రీ సత్యేంద్ర నాథ మిశ్ర, చార్మికేవ్, మెడికల్ కళాశాల డిమాన్స్ట్రేటర్, కలకత్తా. సత్యేంద్రనాథ మిత్రుడు హర్నాథ్ను అనుమానించుట, ఆయనకు స్వప్నంలో హర్నాథ్ ఉపదేశం ఇచ్చుట. ఈ విషయం గురించి నామాన్ని ప్రేమని పంచిపెట్టేందుకే ఠాకూర్ హర్నాథ్ వచ్చారని ఇతరులు పదే పదే చెప్పగా విని కూడా కొందరు ఇంకా సందేహిస్తూనే ఉన్నారు. వారు అలా దూరంగా ఉండిపోకుండా దగ్గరకు వచ్చి హర్నాథ్ సమీపాన కూర్చుని ఆయన మధుర ప్రసంగాలను వింటే ఏదో పరోక్షంగా ఎవరో చెప్పిన దానిపై ఆధారపడనవసరం లేకుండానే హర్నాథ్ ఎంత నిస్వార్థియో, ఎంత ప్రేమమయుడో తామే స్వయంగా అనుభూతిని చెంది గ్రహించవచ్చు. ప్రస్తుత భక్తులలో కూడా కొందరు ఆయనలో నమ్మకం కలిగి ఉండి ఆయనతో సాన్నిహిత్యం ఉండి కూడా అప్పుడప్పుడు అనుమానం అనే సుడిగుండాల్లో ఇరుక్కుని పోయి కష్టాలు కొని తెచ్చుకొని మరల ఆ హర్నాథ్నే శరణు వేడి ఆయన అనుగ్రహం వల్లనే సందేహాలు తొలగి విశ్వాసాన్ని బలపరుచుకోవడం జరుగుతుంది. దానికి ఒక ఉదాహరణను ఈ క్రింద వ్రాస్తున్నాను. ఉత్తరపరా నివాసి అయిన నా స్నేహితుడొకడు హర్నాథ్ యొక్క శక్తిని, ఆయన జీవిత లక్ష్యాన్ని సందేహించాడు. అలా అతనిలో అనుమానం రేగిన తర్వాత ఒకనాటి మధ్యరాత్రి ఉన్నట్లుండి అతని నిద్ర కలత చెందింది. నిద్ర నుండి మెలకు వచ్చింది. అతడు కళ్ళు తెరిచాడు. అతని పడక గది అంతా దేదీప్యమానమైన వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగులో అతని పడక గది వద్దనే ఒకనొక లావణ్యమూర్తి అయిన పురుషుడు నిల్చున్నాడు. ఆ రూపం అతనికి ఎప్పుడు పరిచయం లేని రూపమే. అయినా అతను లోలో నుండి ఎవరో ఆ హర్నాథ్ ఈయనే, ఆ హర్నాథ్ ఈయనే, ఆ హర్నాథ్ ఈయనే అని అన్నట్లు అనిపించింది. ఇక ఆ రూపమే స్వయంగా గళం విప్పి అతనితో హరిబోల్ హరిబోల్ అని అన్నాడని అతను స్వయంగా తన చెవులతో విన్నాడు. మరుక్షణమే ఆ ప్రకాశము, ఆ రూపము రెండు కూడా అదృశ్యమయ్యాయి. హర్నాథ్ తనపై కరుణించి స్వయంగా నామం ఉపదేశించడానికి అలా వచ్చాడని నా మిత్రుని దృఢమైన విశ్వాసం. ఈ సంఘటనను నా మిత్రుడే నాకు స్వయంగా చెప్పాడు. అతని పేరును అనేక కారణాల వలన ప్రస్తుతం నేను వెల్లడి చేయడం లేదు. అంతేకాకుండా ఈ సంఘటనను వెల్లడి చేయడానికి అతని అనుమతిని తీసుకోకపోవడం కూడా అతని పేరును ప్రకటించకపోవడానికి ఒక ముఖ్య కారణమే. మరొక సంఘటన. లేఖిక శ్రీమతి విద్యుల్లతాదేవి మాంఘీర్. మాంఘీర్ సబ్జడ్జి శ్రీయుక్త నరేంద్రనాథ్ చక్రవర్తి గారి ధర్మపత్ని. నీరపదబాబు పత్ని కోర్క్య, ఖర్జూర రసంతో పాయసం, స్నానఘట్టంలో ప్రభుని ఖేళ. ఈ విషయాల గురించి. ఈ నగరంలో ప్లీడర్గా ఉంటున్న శ్రీ నీరపదబాబు ఒకనాడు మన ఠాకూరు ఆయన భక్తులకు భోజనం ఏర్పాటు చేశాడు. ఆనాటి మధ్యాహ్న భోజనానికి ఠాకూర్కు ఖర్జూర పండ్ల రసంతో పాయసాన్ని తయారు చేయాలని నీరపదబాబు భార్య సంకల్పించింది. ఠాకూర్ స్నానానికి గంగకు వెళ్ళిన అప్పటి వరకు ఖర్జూర పండ్ల రసం లభ్యం కాలేదు. ఆనాడు అప్పటి వరకు వారి వీధిలోనికి ఆ రసం అమ్మే వ్యక్తి ఎవ్వరూ రాలేదు. ఆ తర్వాత ఉమా ప్రసన్నబాబు భార్య నీరపదబాబు ఇంటికి వచ్చి ఉదయం 10 గంటల వేళ తలవని తలంపుగా మా ఇంటి వద్దకు ఖర్జూర రసం అమ్మకానికి వచ్చింది, నేను కొన్నాను అన్నది. ఆ మాటలు విన్న నీరపదబాబు ఠాకూరు స్నానానికి వెళ్ళారు, ఆయన ఇప్పుడే వచ్చేస్తారు, ఈలోగా 60 మైళ్ళ దూరాన ఉన్న వీరింటికి వెళ్ళి ఆ రసం తెచ్చి పాయసం ఉండటం సాధ్యపడదు, సమయం సరిపోదు అన్నాడు. కానీ ఆయన భార్య కేవలం విశ్వాసంతో అక్కయ్య రసం ఉన్నదని చెప్పింది, నా వంట పూర్తయ్యే వరకు బాబా ఇంటికి తిరిగి రారు, మీకెందుకు, ఎవరినైనా మనిషిని పంపించి వాళ్ళింటి వద్ద నుండి ఆ రసాన్ని తెప్పించండి అన్నది. ఆయన అలాగే చేశారు. సరిగా పాయసం గిన్నెను పొయ్యి మీద నుండి క్రిందకు దింపుతూ ఉండగా ఠాకూరు తన అనుచర వర్గంతో ఇంట్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలిసిందేమంటే స్నానానికి వెళ్ళిన ఠాకూరు తన తుండుగుడ్డకు బురదను పట్టించి దానిని ఉతికి ఆరబెట్టి తెమ్మని తన భక్తుల్లో ఒకరైన వసంతబాబుకి ఇచ్చారట.
ఆయన ఉతికి ఆరబెట్టి తెచ్చిస్తే మరల దానికి బురద పట్టించి ఈ తుంటు బాగా మురికి పట్టింది, ఇలా చేస్తే బాగా శుభ్రపడుతుంది అని దాన్ని అలా పదే పదే ఉతికించి ఆరబెట్టించాడు. ఈ విషయాన్ని అంతటినీ విన్న వసంతబాబు, ఇందుకేనేమో బాబా నాతో తుండును అన్ని మార్లు ఉతికించి ఆరబెట్టించారు, అలా చేస్తూ నన్ను ఆట పట్టించి మమ్మల్ని అందరినీ ఏమార్చి ఆనందంగా అక్కడే ఉండి ఇక్కడ పాయసం తయారు చేసే వ్యవధిని కల్పించారు అన్నారు. మరో సంఘటన, బిచ్చగానికి భోజనం పెట్టి పాలనిచ్చుట, పాలలో పద్మసుగంధం గమనించుట. ఒకనాటి సాయంకాలం నా భర్త ధ్యానం ముగించుకొని లేచి క్లబ్కు వెళ్ళాలని బయలుదేరారు. ఆయన కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక బిచ్చగాడు, పాపం అతనికి రేచికిటి కూడా ఉన్నది, ఆ రాత్రి తనకు ఆశ్రయం ఇమ్మని మా ఆయన్ను ప్రాధాయపడ్డాడు. మా వారు ఆ బిచ్చగాన్ని ఇంటికి తీసుకుని వచ్చి తిండి ఏమైనా తిన్నావా లేదా అని అడిగారు. ఆకలితో నకనకలాడిపోతున్నాను అన్నాడు అతను. నేను అతనికి వడ్డన చేసి జపం చేసుకునేందుకు కూర్చున్నాను. మా వారు క్లబ్కు వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో మా కుమార్తె కమల వచ్చి, అమ్మా ఆ బిచ్చగాడు ఇంకా కొంచెం పప్పు కూర కావాలని అంటున్నాడు, వంటాయనం పెట్టడం లేదు అన్నది. వంటాయన విషయం నీకు తెలుసుగా, ఎవ్వరికి ఏమి పెట్టడం ఆయనకి ఇష్టం ఉండదు, వెళ్ళి అతనికి కొద్దిగా పాలు ఇవ్వు తాగుతాడు అన్నాను. బిచ్చగాడు అమితమైన తృప్తితో పాలు త్రాగాడు. మా వారు క్లబ్ నుంచి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆయన భోజనానికి కూర్చున్నారు. ఆయనకు త్రాగడానికి పాలు ఇచ్చాను. ఆ రోజున ఆ పాలలో నుండి ఆయనకు పద్మసుగంధం వేసింది. మా అందరికి కూడా ఆ సువాసన అనుభవం అయింది. అలాంటి సుగంధం మా జీవితంలో ఏనాడు పాల నుండి రాగా మేము అనుభవించలేదు. బిచ్చగానికి పాలనిచ్చాం గనుక బిచ్చగానికి పెట్టిన ఆహారమే తనకు పెట్టిన భోగం అవుతుందని, తద్వారా తాను బాగా తృప్తి పడతానని ఠాకూర్ మాకు ఈ విధంగా తెలియపరిచారు. మరో సంఘటన, బిచ్చగతికి భోజనం పెట్టిన తర్వాతనే గంగకు వెళ్ళిన ఠాకూర్ తిరిగి వచ్చుట. మరొక రోజున కూడా ఇటువంటి సంఘటనే జరిగింది. ఠాకూరు తన పరివారంతో మధ్యాహ్న స్నానానికి గంగకు వెళ్ళారు. మా శ్రీవారు భోజనం చేయకుండా కోర్టుకు వెళ్ళారు. ఠాకూరు స్నానం చేసి రాగానే కోర్టు కబురంపితే తాను ఆ సమయానికి వచ్చి ప్రసాదం తీసుకుంటానని, భోజనం చేస్తానని చెప్పి వెళ్ళారు. ఠాకూరు గంగ నుండి వస్తారనుకున్న సమయానికి నేను కోర్టుకు కబురు పెట్టాను. ఇంతలో ఒక బిచ్చగత్తె వచ్చి తనకు అన్నం పెట్టమని అడిగింది. ఆమెను కొంచెంసేపు ఆగు అని ఇంటి బయట ఉండమని చెప్పాను. మా శ్రీవారు కోర్టు నుంచి వచ్చారు. అయినా ఠాకూర్ ఎక్కడా కనిపించలేదు. దానితో వారు విసుగు చెంది, నన్ను ఇంత త్వరగా ఎందుకు పిలిపించావు అన్నారు. అదే క్షణంలో ఎవరో చెప్పినట్టుగా నాకు మనస్సులో ఒక భావన విదిలింది. వెంటనే వెళ్ళి ఆ బిచ్చగత్తెకు అన్నం వడ్డించి ఏర్పాటు చేసి మా శ్రీవారితో, ఎందుకంత కోపం? ఆ బిచ్చగత్తెకు అన్నం పెట్టగానే ఠాకూర్ వస్తారు చూడండి అన్నాను. సరిగ్గా అలాగే జరిగింది. ఆమెకు విస్తరిలో వడ్డం చేయడం పూర్తయిందో లేదో ఠాకూరు చిరునవ్వు నవ్వుకుంటూ తన పరివారంతో సహా లోనికి వచ్చారు. మొదట బిచ్చగత్తెకు సేవ అయింది, తర్వాతనే ఠాకూరు సేవని గ్రహించారు. మరో సంఘటన, గైబీనాథ్ యాత్ర దీపం పట్టుకుని ఠాకూరు ఎడ్లబండి ముందుండి త్రోవ చూపుట, కమల భయం నివారణ ఒకట. ఒకసారి ఠాకూర్ తన పరివారాన్ని వెంటబెట్టుకొని గైబీనాథ్ కొండకు మోటార్ కారులో వెళ్ళారు. త్రోవలో ఠాకూర్కు భక్తుడైన ప్రఫుల్లబాబు మా శ్రీవారితో, మీరు జథాయిమాను వెంటబెట్టుకుని రాలేదే అన్నట్ట. జథాయిమా అంటే పెద్ద నాన్నగారి భార్య. ప్రఫుల్లబాబు శ్రీ నరేంద్రనాథ్ చక్రవర్తి గారిని పెదనాన అనేవారు. కనుక నరేంద్రనాథ్ గారి భార్య అయిన శ్రీమతి విద్యుల్లతాదేవి గారు ప్రఫుల్లబాబుకు జథాయిమ అంటే పెదనాన్నగారి భార్య అవుతారు. ఆమె గైబీనాథ్ కొండను ఇదివరకే చూచిందిలే అన్నట మా వారు. అయినా బాబాతో కలిసి చూడలేదుగా అన్నట ప్రఫుల్ల. వాళ్ళ సంభాషణ ఠాకూర్ చెవులబడింది. ఇక ఇక్కడ ఇంటి వద్ద ఉన్న నన్ను ఎవరో గట్టిగా పట్టుకొని లాగుతున్నట్లు అనిపించింది. నా మనస్సు చికాకైపోయింది. గైబీనాథ్ కొండకు నేను వెళ్ళడం గురించి
ఎటువంటి సంభాషణ కూడా రానేలేదు. కానీ నా మనస్సు చాలా ఆందోళన చెందడంతో చివరి మోటార్ కారులో వెళ్తున్న వారితో, నేను ఉదయం 11 గంటల రైల్లో బయలుదేరి వస్తున్నానని, నా కోసం మోటార్ కారులో ఒక మనిషిని సుల్తాన్గంజ్ స్టేషన్ వద్ద సిద్ధంగా ఉంచమని కబురు పంపించాను. సుల్తాన్గంజ్ స్టేషన్ వద్ద నా కొరకు కారు, మనిషి సిద్ధంగా ఉన్నారు. నేను గైబీనాథ్ను దర్శించుకోగలిగాను. సాయంకాలం 4 గంటలకు మేమంతా మోటార్ కార్లలో గైబీనాథ్ ప్రభు వద్ద నుండి ఇంటికి తిరుగు ప్రయాణం అయినాం. మొదటి కారులో ఠాకూరు, నేను, మా శ్రీవారు ఉన్నాం. రెండో కారులో నా కుమార్తెలు కమల, వాసంతి మరికొందరు ఉన్నారు. ఆ కారు త్రోవలో చెడిపోయింది. దాన్ని ఒక ఎడ్లబండి లాక్కొని వస్తుంది. ఆ కారు మా ఇంటికి చేరుకోవడంలో ఆలస్యం అయ్యేసరికి ఠాకూరు, కారణం ఏమిటో తెలుసుకో అని నాతో అన్నారు. రాత్రి 9 గంటలకు వారిని తీసుకొని వచ్చేందుకు మరొక కారుని పంపాం. వాళ్ళంతా ఇంటికి 12 గంటలకు చేరుకొని ఇంట్లోని వారంతా బాగా నిద్రపోతున్నట్లు, ఇంట్లో లోపలగా ఒక తలుపు తెరిచి ఉన్నట్లు గమనించారు. కానీ పండుకొనబోయే ముందు నేనే స్వయంగా నా చేత్తోనే అన్ని తలుపులు మూసి ఆ తర్వాతనే పండుకోవడానికి వెళ్ళాను. మనుషులు ఎవరు లేని ఆ రోడ్డు మీద కారు ఆ రాత్రి చెడిపోవడంతో కమల బాగా భయపడిపోయింది. ఆ తర్వాత ఆమె నోటి వెంట కమలే చెప్పగా విన్నాను. ఎంతో ఆందోళనతో కమల ఠాకూర్ని పిలుస్తూ ఆ రోడ్డు మీదనే ఏడవసాగింది. అలా కమల ఏడుస్తుండగా ఆమె కన్నులకు తమ మోటారు కారును లాగుతున్న ఎడ్లబండికి కొంచెం ముందుగా ఠాకూరు చేతిలో లాంతర్ పట్టుకొని నడుస్తున్నట్టు కనిపించారట. మరొకసారి ఆమెకు ఠాకూరు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న రూపంతో కూర్చున్నట్లు, ఆ పక్కనే ఆమె తండ్రిగారు కూడా కూర్చున్నట్లు కనిపించారట. ఆ మర్నాడు ఠాకూరు కమలను పిలిచి వాప్యంగా, దీదీ ఎందుకమ్మా అలా ఏడ్చావు అని అడిగారు. బాగా భయం వేసింది అందుకని అంది కమల. ఎందుకు, నేను నీతో లేనా, నీవు చూడలేదా అన్నారు ఠాకూరు. అవును, నిజమే చూచాను అంది. మరీ భయం ఎందుకు? ఆ సంభాషణను విని నా మనసులో, నీ వెనుకనే ఉన్నాను, సదా నీ వెంట ఉంటాను, ఒకసారి ఈ పిచ్చివాణ్ణి మనసారా గుర్తుంచుకుంటే అనే భావన తట్టింది. జయ కుసుమారా.